ఆర్థిక పరిపు మహిళలకు ఆర్థిక పరిపుష్టిని రకంగా పెంపొందిస్తాం అనే దాన్ని చెప్తూ అమలు పేరు చెప్తేనే కొంతమందికి ఇక్కడ జిల్లాలు వ్యాపారపరంగా పంచుకున్నటువంటి వ్యక్తులు భయపడుతున్నారు. వారికి కావాల్సిన మీడియాలో రకరకాలుగా పుంకాలుగా గందరగోళ పరిస్థితుల్లో వార్తలు రాయిస్తానని చెప్పి మాట్లాడారు. ఆ పథకంలో అదొకటే కాదు అధ్యక్ష, ఇందులో గతంలోలాగా సబ్సిడీలు ఇచ్చి లోన్లు లేకపోతే ఆమ్యామ్యాలు ఏమి లేకుండా సరాసరి పాడి పశువుల్ని ఆ మహిళలకి అందజేసి ఉచితంగా మళ్ళీ ఎక్కడికి ఎవరికి కూడా ఏ బ్యాంకుకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఏ కార్పొరేషన్కి కానీ ఒక్క పైసా వెనక్కి చెల్లించకుండా వారికి ఉచితంగా పాడి పశువులు అందజేయడం ద్వారా ఎప్పటికీ వాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి 4 రూపాయలు ప్రతి లీటర్కి కార్పొరేషన్ అమలు ఇచ్చేటువంటి దానికన్నా కూడా అదనంగా 4 రూపాయలు ప్రభుత్వం అమలుతో అమలు ఇచ్చే రేట్లో 4 రూపాయలు ప్రభుత్వం నుంచి కలుపుకుని అమలు ఉన్న డైరీ నుంచి ఇస్తాం మార్కెట్ రేట్ కన్నా. ఖచ్చితంగా దేనికైనా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ డిబేట్కైనా సిద్ధం. మీరు సిద్ధం రండి. మీరిచ్చే ముందు అదొక అంశం ఇచ్చుంటే సరిపోయేది కదా. చాలా రోజు చీటీలు ఇచ్చారు కదా పొద్దునే ఆయనకి. రండి, మన బిఎస్సీలు ఇవ్వాల్సింది కదా. సిద్ధమే ఇవ్వాలి కాబట్టి మళ్ళీ అసెంబ్లీలో మీరు చీటీ ఇవ్వండి, ఎక్కడికి పోదు కదా. అప్పటికి ఇంకా ఈ వ్యవస్థ ఇంకా పెరుగుతుంది, ఆర్థిక పరిపుష్టి కూడా పెరుగుతుంది. రేపు నెక్స్ట్ బిఎస్సీలో స్పీకర్ గారికి ఇవ్వండి, రెడీ మేము. ఏంటి నాయుడు గారు వినపడలా? అచ్చెన్నాయుడు గారు అనుకుంటే చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి? నాకా? 3-4 రోజులు చూస్తున్నాం కదా, 3-4 రోజులు చూస్తున్నాం కదా. ఈ వయసులో మీరు ఊగిపోవటం